ఎకరాలు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కల్వకుంట్ల కవిత గారిని కలవడం జరిగింది. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా తన ఇన్నోసెన్స్, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే ధీమాతో ఉన్నారు. చాలా నిజంగా మాకు కొత్త ధైర్యాన్ని వారు నింపడం జరిగింది. మరి ఈ మొత్తం కేసు చూస్తే 2022 నుండి 2024 వరకు జరిగిన ఈ కేసు పరిశోధన చూస్తే అసలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనకు క్లియర్ గా అనిపిస్తా ఉన్నది. నిజానికి ఈ కల్వకుంట్ల కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో, మొదట వారిని విట్నెస్ అన్నారు, దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు, దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది. మరి వారి లాయర్ కు నోటీస్ ఇవ్వకుండానే సిబిఐ వాళ్ళు కూడా జైల్లోకి పోయి ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవిత గారిని సిబిఐ వాళ్ళు లాయర్ కు నోటీస్ ఇవ్వకుండానే జైల్లోనే అరెస్ట్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించారు. మరి వారి కోర్టు, మరి రోజ్ అవెన్యూ కోర్టులో వారి కేసు విచారణ జరుగుతుండగానే బెయిల్ మీద మరి వాదోపవాదాలు జరుగుతున్నానే రాత్రికి రాత్రి మరి ఆ జడ్జిని మార్చడం జరిగిందంటే మీరు ఒకసారి చూడండి ఏ విధంగా వారిని వేధించాలని చూస్తున్నారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసింది. నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ గవర్నమెంట్ లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుంటారు. చేసుకునే ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్ లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడైతే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం మొన్ననే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేసింది. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండ్రు? మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి దీని గురించి ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఆలోచించలేదు. అంటే ప్రధానంగా ఈడీలో సెక్షన్ 50 ఉందని చెప్పేసి, ఈ సెక్షన్ 50 లో మరి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్. అంటే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఈ నేను తన నేర నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అనేది నిందితుడు నిందితురాలి మీదనే ఉంటది. కాబట్టి అంతవరకు వాళ్ళని జైల్లో పెట్టొచ్చన్న ఒక చిన్న ప్రొవిజన్, ఒక సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ ను తీసుకుని దాన్ని అడ్డంగా పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా మరి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. కల్వకుంట్ల కవిత గారి మీద ఈ కేసు పెట్టడం, మిగతా వాళ్ళ మీద పెట్టడం, నిజానికి ఇందులో ఈ క్రైమ్ లో ఎక్కడా డబ్బు దొరకలేదు. నిజానికి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో, వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో, అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్ కంపెనీస్, వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ అన్నింటినీ కూడా మరి సిస్టమ్ లో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం 2002 పిఎంఎల్ఏ వచ్చింది. మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి? మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది? ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిండ్రు? ఎవరి సమక్షంలో సీజ్ చేసిండ్రు? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైసా కూడా సీజ్ కాలేదు. మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? ఎక్కడ మనీ సిస్టమ్ లోకి వచ్చింది? మూడు ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్లేస్మెంట్, రెండవదేమో ఇంటిగ్రేషన్, రెండవదేమో లేయరింగ్, మూడవది ఇంటిగ్రేషన్. ప్లేస్మెంట్ లేదు, లేయరింగ్ లేదు, ఇంటిగ్రేషన్ లేదు. ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? మరి ఈడీ వాళ్ళకే తెలవాలి. ఏ విధంగా సిబిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది? మరి సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్. నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే, ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు. ఇక్కడ ఒక పని, ఒక అవసరం లేదు, రెండోది ఒక డిమాండ్ లేదు, ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది ఇందులో? కేవలం
బలవంతంగా బ్రూటల్ గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసింది. నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు, లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు. అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు. రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైసా దొరకలేదు, కేవలం అప్రూవర్స్, ఐ రిపీట్, అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ తో కో అక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈ రోజు ఇది వస్తుంది. ఈ రోజు ఆమెను అక్యూజ్ చేసింది. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పండి, మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుందంటే మీరు చూడండి, హేమంత్ బిశ్వ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, ఆయన మీద వందల కోట్ల స్కామ్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఆయన జైలుకు పోలేదు. అదేవిధంగా అజిత్ పవార్, ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది. ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్లీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్లీ ఆయన మాట వినకపోతే, మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్లీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్ అదే విధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్ గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్ గా ఉండడం, బీజేపీలకు ఎవరైతే రారో, అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో, వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట వినరో, వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్న ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కోర్టులను కూడా భయపెట్టిస్తున్నది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. దట్స్ వై వి హావ్ మెట్ మిస్ కల్వకుంట్ల కవిత గారు టుడే, అండ్ దెన్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ షీ హాస్ బీన్ షేరింగ్ ఇట్ అస్ దట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రెజర్ ఫ్రమ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టు రివీల్ టు యాడ్ ద నేమ్స్ ఆఫ్ అదర్ పొలిటీషియన్స్ హు ఆర్ నాట్ టోయింగ్ ద లైన్ ఆఫ్ బీజేపీ, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇమ్మోరల్. ఇన్ఫ్యాక్ట్ షీ అపీల్ టు ద కోర్ట్ to release her on bail, to grant her bail on the grounds that she is a mother, she is innocent, and the ruling establishment is taking revenge on her, a political vendetta. So this is a case of absolute political vendetta. So that's why we are condemning this totally. And then there is a wrong application of law. The central government, that is BJP government, is using ED and CBI to silence the political opponents by wrong application of the law. There is no placement of ill-gotten money in this. There is no layering of the money in this. And there is no integration of the crime proceeds. First of all, there is no crime at all. This is a case of excise policy of the Delhi government. How can it be a crime? The Delhi government wanted to improve its finances, and then for that it laid out a policy, and then they wanted to implement the policy, and then after that they withdrew the policy. Like that, governments implement the policy and withdraw the policy, and then where is the question of crime here, and where are the crime proceeds? Did anyone see?